Hello all, welcome to my YouTube channel. Vizag series lo ippudu chestunna video vachesi moodo video. Idi Vizag nunchi oka 60 kilometers dooram lo unna oka beach. Peru vachesi Sitapalem beach. Vizag railway station pakkane oka bike rent ki teeskoni maps lo location chusukunta follow ayipoyamu. మొత్తం చాలా లో పలుకుంది ఈ బీచ్ వచ్చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి బైక్ రెంట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి అడ్రస్ వెతుక్కుంటా ఈ లొకేషన్కి వచ్చేసరికి అరౌండ్ మాకు 3 అవర్స్ అయితే పట్టింది అంటే మధ్యాహ్నం 12 వరకు ఇక్కడ రీచ్ అయ్యాము మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే చాలా తక్కువ మందికి తెలుసు బీచ్ గురించి ఎంత తక్కువ అంటే మేము అందవేలో కొంతమందిని అడ్రస్ అడిగినా కానీ వాళ్ళకు కూడా తెలియదు బీచ్ గురించి ఆర్టీసీ డ్రైవర్స్ని కూడా అడిగాము సీతపాలెం బీచ్ అని వాళ్ళకు కూడా అంతగా దీని గురించి తెలియలేదు ఇక్కడ వరకే మనకి బైక్స్ అలా ఉంటుంది అంటే మొత్తం కింద శాండ్ ఇసుక ఉంటుంది కదా సో బైక్ ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టం ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ వాకింగ్ చేయాలి ఈ కనిపిస్తున్న లొకేషన్ మొత్తం బ్యాక్ వాటర్స్ లాగా అంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు ఇది మొత్తం వాటర్తో నిండిపోయింది వీళ్ళకి చేపలు పట్టి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బోట్స్ తీసుకొని ఈజీగా ఇక్కడ దాకా వచ్చేస్తారు అడ్రస్ వెతుక్కుంటూ ఈ లొకేషన్కి రీచ్ అవ్వడానికి మాకు ఎక్కువ టైం పట్టింది ప్లస్ అడ్రస్ తెలియదు కదా వాళ్ళని వీళ్ళని అడుగుతా మ్యాప్స్ చూసుకుంటా వచ్చేసరికి ఈజీగా 3 అవర్స్ అయితే పట్టింది 3 అవర్స్ 3.5 అవర్స్ ఈ బీచ్కి వచ్చే రూట్లో మనకి వచ్చిన కొంచెం మెయిన్ ఏరియాస్ అంటే ఒకటి స్టీల్ ప్లాంట్ లోపల నుంచి వచ్చాము ఇంకోటి వచ్చేసి గాజువాక తర్వాత అచ్యుతాపురం జంక్షన్ 4 రోడ్స్ జంక్షన్ వస్తుంది అక్కడి నుంచి పూడిమడక నుంచి సీతపాలెం ఈ బీచ్ని చూసిన వెంటనే మనకి చాలా మూవీస్లో ఈ బీచ్ లొకేషన్స్ చూపిస్తారు కదా సాంగ్స్లో అట్లా సేమ్ అలాగే అనిపించింది లొకేషన్స్ అయితే క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల బీచ్ ఎంజాయ్ చేయాలంటే మంచి టైం మంచి ప్లేస్ కూడా అండ్ ఎక్కువ మంది కూడా ఉండరు ఇక్కడ మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు కొంతమందే ఉంటారు ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు ఫోటోషూట్స్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫోటోషూట్స్ అయితే చాలా జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇట్లా ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు కానీ బర్త్డే పార్టీస్ చేసుకునే వాళ్ళు కానీ అన్నిటికీ సూపర్ లొకేషన్ ఇది ఫోటోగ్రాఫర్స్కి అయితే ఈ లొకేషన్ డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పచ్చు
అంత మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి మంచి అవుట్పుట్ వస్తుంది వాళ్ళకైతే. ఈ బీచ్ మొత్తంలో నాకు బాగా నచ్చిన లొకేషన్ అంటే ఇదే. అక్కడ నించుంటే ముందు సముద్రం, నీ ఇట్లా వాటర్ ఇట్లా వచ్చి తగిలినప్పుడు, అల్లలు వచ్చి తగిలినప్పుడు ఇట్లా పైకి లేచేది కదా వాటరు, చాలా బాగుంది. అదైతే ఫొటోస్ దిగేటప్పుడు చాలాసేపు వెయిట్ చేశాను అలా వాటర్ ఇట్లా పైకి ఎగిరినప్పుడు ఫోటో తీసుకుందామని, కానీ నేను నించినంతసేపు అల్లలు రానే లేదు అంత హైట్లోకి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లా వచ్చి వచ్చినాయి. ఈ బీచ్లో ఎక్కువ క్రాప్స్, పీతలు అంటారు కదా, అవైతే చాలా ఉన్నాయి. అది వాటి లొకేషన్ కదా, నేను వాటిని డిస్టర్బ్ చేసిన అనుకుంటాను, అందుకే లాస్ట్ వెళ్ళేటప్పుడు వాటికి సారీ చూపించాను వస్తా వస్తా. ఇక్కడ నేను దిగిన ఈ ఫోటో అయితే నాకు బాగా నచ్చిన ఫోటో. ఎంటైర్ వైజాగ్ సిరీస్లో నాకు బాగా నచ్చిన ఫోటో ఏదంటే ఇక్కడ నిల్చున్నప్పుడు దిగిన ఫోటోనే. ఇక్కడ చూడండి నా ఫోటో కోసం కష్టాలు ఎట్లా ఉన్నాయో. ఇట్లా వాటర్ హై వచ్చినప్పుడు కొంచెం మంచి స్టిల్ ఇచ్చి ఫోటో తీసుకుందాం అనుకుంటే, నిల్చున్నప్పుడేమో వాటర్ రావట్లేదు, వాటర్ వచ్చినప్పుడేమో నేను రెడీగా ఉండడం లేదు. నేను చాలా బీచెస్ తిరిగాను. నాకు దగ్గరలో వచ్చేసి కొత్తపట్నం బీచ్ ఉంది, తర్వాత చీడాల, బాపట్ల, వడరేవు, రామాపురం, ఇటు సైడ్ నెల్లూరు సైడ్ వచ్చేసి నెల్లూరులో అయితే మనకి పాకల, నెల్లూరు అంటే నెల్లూరుగా నెల్లూరు దగ్గరలో పాకల బీచ్ ఉంది ఒకటి, ఆ బీచ్ కూడా చూశాను. నెక్స్ట్ అదే కోస్టల్ లైన్లో ఈత ముక్కల, ఇంకో 2-3 బీచెస్ చూశాను, నేమ్ గుర్తు రావట్లేదు సడన్గా. ఈ ఎన్ని బీచెస్ తిరిగినా కానీ ఇలాంటి బ్యూటిఫుల్ సీనిక్ లొకేషన్ అయితే ఎక్కడ లేదు. జస్ట్ నార్మల్గా బీచ్ ఉంటుంది, వాటర్ ఉంటాయి, ఇంతే. కానీ ఈ పర్టికులర్గా ఈ వైజాగ్లో ఈ బీచ్లోనే ఇలా కొండలు, మధ్యలో లొకేషన్స్. దీని తర్వాత యారాడ బీచ్కి వెళ్ళాను, రిషికొండ బీచ్కి వెళ్ళాను, అక్కడ కూడా ఇలా రాళ్ళు ఉన్నాయి కానీ ఇంత హైట్లో అయితే అక్కడ లేవు. ఈ బీచ్లో తిరిగి తిరిగి కళ్ళు నొప్పులు వచ్చేసాయి. అంటే మనం మామూలుగా రోడ్డు మీద, ఇంట్లోనో, గ్రౌండ్ మీద మంచిగా ఉన్న లొకేషన్లో నడవడం వేరు, ఇలా ఇసుకలో నడవడం వేరే ఉంటుంది. ఇసుకలో నడవాలంటే కొంచెం ఎఫర్ట్ పెట్టి నడవాలి, కాళ్ళు స్లిప్ అవుతూ ఉంటాయి. అందుకని ఈ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయడము, ఈ బీచ్లో ఈ శాండ్లో తిరగడము కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను ఈ బీచ్ గురించి మ్యాప్స్లో చూసేటప్పుడు ఒక ఫోటో అయితే నన్ను బాగా నాకు ఒక ఫోటో బాగా కనిపించింది. ఆ ఫోటో ఏంటంటే కొంచెం ఒక ఆర్చ్ టైప్లో వస్తుంది బీచ్లో, రాళ్ళు ఒక ఆర్చ్ టైప్లో ఫామ్ అయి ఉన్నాయి, దానిలో నుంచి మనకి సన్రైజ్ కానీ సన్సెట్ కానీ ముందు బీచ్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. దానికోసం చాలా సెర్చ్ చేశాను కానీ నాకైతే అక్కడ కనిపించలేదు. ఇక్కడ చేపలు పట్టే ఒక అతను ఉన్నాడు, అతను అడిగినా కానీ అతను కూడా ఇది తెలియదనే అన్నాడు. ఇక్కడ లోకల్స్కి అది తెలియదంటే ఎట్లా అని చెప్పి చూశాను, మ్యాక్సిమం ట్రై చేశాను, బట్ నాకైతే కనిపించలేదు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే ఆర్చ్, నాకు కనబడనది మిస్ అయిపోయింది. వీడియో స్టార్టింగ్లో బ్యాక్ వాటర్స్ అని చెప్పాను కదా, అది ఇదే. ఇక్కడ అలలు కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు నాకు తెలిసి అది ఈవినింగ్ టైంలో అనుకుంటా వాటర్ ఫ్లో ఎక్కువ అవుతూ ఉంటుంది ప్రతి బీచ్లో కూడా.
ఇలా వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఈ వాటర్ వచ్చేసి స్టార్టింగ్లో నేను చెప్పే కదా బోట్ పార్కింగ్స్ అని అక్కడ వరకు రీచ్ అవుతాయి. ఇది కూడా చూశాను, ఇటు పక్కన కూడా ఏమన్నా ఆర్చ్ కనిపించిద్దేమో అని చెప్పి సర్చ్ చేశాను, కాకపోతే ఆర్చ్ మాత్రం కనబడలేదు. నేను మెయిన్ ఈ బీచ్కి వచ్చిందైతే ఈ ఆర్చ్ కోసమే, ఆర్చ్ చూడాలి అక్కడ ఒక ఫోటో దిగాలని చెప్పి వచ్చాను. బీచ్ బాగుందని సంతోషపడాలో లేదంటే ఆర్చ్ కనిపించలేదని బాధపడాలో అర్థం కాలేదు. బట్ వీడియో అయితే బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రావెల్ లాగర్.